say welcome to yoya -yo tv ఎంపీ ఎన్నికల్లో కూడా టీ కాంగ్రెస్ తే పై చేయి అవుతుందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని నిదర్శనం అంటున్నారు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉంది మనమే కాబట్టి ఖచ్చితంగా మనకే మెజారిటీ సీట్లు వస్తాయనే ధీమాతో ఉన్న ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగానే అస్తం వెనుకబడిన నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అస్తం మళ్లీ రేసులోకి వస్తుందన్న అంచనాలకు తగ్గట్టుగా ప్రచారంలో తనదైన మార్క్ వేస్తున్నారు నిజామాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గ సభల్లో పాల్గొన్న రేవంత్ తన ప్రసంగంతో పద్దెది పార్టీలకే చెక్ పెట్టే ప్రయత్నం చేశారు ముఖ్యంగా నిజామాబాద్ లో జీవన్ రెడ్డిని గెలిపించుకునేందుకు రేవంత్ స్ట్రాటజీ ప్రకారం ప్రసంగించినట్లుగా కనబడుతుంది నిజామాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించండి సోనియమ్మ రాహుల్ గాంధీని ఒప్పించి జీవన్ రెడ్డికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చేలా చేసే బాధ్యత నాదంటూ రేవంత్ స్పష్టం చేశారు ఇదే జీవన్ రెడ్డి గెలుపుకు దోహదం చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నిజామాబాద్ లో పసుపు రైతుల మద్దతుతో ఒకసారి కవిత మరోసారి అరవింద్ గెలిచారు కానీ పసుపు బోర్డు విషయంలో ఇప్పటికీ బీఆర్ఎస్ బీజేపీపై స్థానిక రైతులకు తీవ్ర అసంతృప్తి ఉంది దాంతో పసుపు బోర్డుపై హామీ ఇచ్చినా రైతులు నమ్మరని అనుకున్నారో కానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డిని చేసే బాధ్యత నాదని రేవంత్ తెలిపారు కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జీవన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అయితే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు ఏవంత కష్టం కాదు దీనిని దృష్టిలో పెట్టుకునే రేవంత్ పసుపు ఓటుపై హామీ ఇవ్వడం కన్నా జీవన్ రెడ్డికి కేంద్ర మంత్రి అనే హామీతో రైతులను ఆకట్టుకోవచ్చనే వ్యూహంతో ఈ కామెంట్స్ చేసినట్లుగా కనబడుతోంది మూతబడిన చక్కెర కర్మాగారం కూడా సెప్టెంబర్ పదిహేడులోగా తెరపించే బాధ్యత తమదే అంటూ రేవంత్ డెడ్ లైన్ పెట్టి మరీ హామీ ఇచ్చారు మొత్తానికి నిజామాబాద్ లో బీజేపీ దూకుడుకు రేవంత్ ఒకే మాటతో చెక్ పెట్టేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మల్కాజ్గిరి నియోజకవర్గంలోనూ రేవంత్ ప్రసంగం ఆ పార్టీ శ్రేణులకు కొత్త జోష్ని ఇచ్చింది తనకు ఎదురేలే లేకుండా ప్రచారంలో దూసుకోబోతున్న ఈటలకు రేవంత్ ముక్కుతాడు వేశారు కమ్యూనిస్ట్ అని చెప్పుకునే ఈటల మతం ఎజెండాతో రాజకీయాలు చేసే వాళ్ళతో చేతులేలా కలిపారని ప్రశ్నించారు కి ఈటల ఎన్ని నిధులు ఇచ్చారు అక్కడ అభివృద్ధి చేసుంటే ఎందుకు ఓడిపోయారు హుజురాబాద్ ను అభివృద్ధి చేసుంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించారు రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఈటలను కొంత ఇరకాటంలోకి నెట్టేవే ఇలా రేవంత్ లోక్సభ ప్రసంగాన్ని వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారని వెనుకబడిన ఈ నియోజకవర్గాల్లో రేవంత్ తన మార్క్ డైలాగ్లతో కాంగ్రెస్ తిరిగి రేసులోకి తీసుకొస్తున్నారని అంటున్నారు రేవంత్ అనుకున్న లక్ష్యం మేరకు తెలంగాణలో పద్నాలుగు సీట్లు సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు చూడాలి మరి నిజంగానే పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందో లేదు